గురజాల పట్టణంలో స్థానిక శ్రీ అనిగ్రస్ ఉద్రాశ్రమంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు కొనతం సుయ్య నారాయణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు చింతకాయల యేసయ్య మాట్లాడుతూ కొనతం సూరారెడ్డి రాజశేఖర రెడ్డి వీరు అభిమాని అని వారు ప్రతి సంవత్సరం వృద్ధుల మధ్య అన్నదానం నిర్వహించేవారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలువారి బాలకృష్ణారెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టు దేవుని అందు చేరిన నమ్ముతూ మనకి ఆనిక సూత్రాసనంలో మంచి ప్రేమని ఏర్పాటు చేసిన కొనతం సూర్యనారాయణ రెడ్డి గారు అంబాపురం గారు గతంలో కూడా ఆనిక సూత్రాసనం ప్రేమించే వ్యక్తులు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అంత ప్రేమ ఆఫ్యత కలిగిన వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి సూర్యనారాయణ రెడ్డి గారు కొనతం. మనం కూడా అంతకుముందు కూడా ఆయన జయంతి కార్యక్రమాలు కూడా చేశారు. ఎన్నో ఆనిక అంటే ప్రేమించే వ్యక్తి, వృత్తులకి మంచి భోజనం పెట్టాలని ఆలోచన కలిగిన వ్యక్తి మన కొనతం మరి సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు, మన అమ్మపురం, అలాగే మన మధ్యలో పాలవాయి మరి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మన జిల్లా రైతు కార్యదర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బండి శివగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మంచి ప్రేమ కలిగిన వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన చేసిన ఆశయాలు, ఆయన చేసిన పాటలను నడవాలనే వ్యక్తిత్వం కలిగిన మనుషులు కొనతం సూర్యనారాయణ రెడ్డి గారు. అంత ప్రేమ కలిగిన వ్యక్తుల్ని మరి మన మధ్యలో వాళ్ళకి గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి 12వ జ్ఞాపకార్థం 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పేరు మీద ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనసారి కోరుకున్నాం. ఈరోజు 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సూత్రాసనం మంచి ప్రేమని ఏర్పాటు చేసిన కొరతం సూర్యనారాయణ రెడ్డి గారిని కూడా దేవుడు దీవించాలి. వారు చేసే వ్యాపారాలు, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుడు దీవించాలని మనసారి కోరుకున్నాం. వచ్చిన ఖర్చులు గౌరవం లేని వాళ్ళందరూ కూడా దేవుడు దీవించాలని మనసారి కోరుకున్నాం. 12వ జ్ఞాపకార్థంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం చేసుకుని కొనతం సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ప్రేమను దేవుడు జీవించాలని మనసారి కోరుకుందాం. జోహార్.